విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట శివారు పట్రువాడ వద్ద చంపావతి నదిపై నూతనంగా నిర్మించిన వంతెనను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. అలాగే రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలను, భవనాలను మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రారంభించారు. ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్పీటీసీ గార తవుడు నేతలు బూడి వెంకటరావు, బోని సంగమయ్య, తనకల పైడన్న పాల్గొన్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్నా, మన గంగచోళపెంటకి పట్టువాడికి మధ్యన బ్రిడ్జి కావాలి. వర్షాల్లో వచ్చినప్పుడు వచ్చి మరి కాంక్రీట్ దూరం అయిపోతుందని చెప్పి ఎప్పటి నుంచో మీరు కోరుతున్న బ్రిడ్జిని సుమారు 4,30,00,000 రూపాయలతో, 1 కోటి 2 కోట్లు కాదు, 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని కనుక కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 2 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బ్రిడ్జితో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం హెల్త్ సెంటర్ చేసామో, దాంతోపాటు ఆర్బీకి ఏదైతే ప్రారంభం చేశామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో, ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటర్, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటి ఎందుకు దేవాలయాలు అంటారంటే గుళ్ళు ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, మనకేదైనా బాధ వచ్చినా, లేదు ఏదైనా అవసరం వచ్చినా దేవుడు అని చెప్పిన దేవుడి కోసం ఆలోచిస్తాం, ఆ దేవుడికి మొక్కడానికి వెళ్తాం, లేకపోతే మనసులో అనుకుంటాం. దాంతో మన సైకిల్ మన మనస్సాక్షిగా అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమం, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని 3 తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో పెట్టారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మీ సచివాలయానికి వెళ్ళండి. మీ తాలూకా ఒక ఫంక్షన్ లేకపోతే, లేదు మీకు వచ్చే అమౌంట్ రాకపోతే, లేదు మీకు ఏదైనా ఆరోగ్యం బాగపోతే, లేదు మీకు వచ్చి ఒక పుట్టుక సర్టిఫికేట్ కావాలంటే, లేదు ఇంకే కార్యక్రమం ఒక ఆరోగ్యశ్రీ కార్డు దొరకకపోతే, లేదు ఆరోగ్యం బాగలేదు నాకు వచ్చి పెద్ద ఆస్పత్రి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే, లేదు నా పిల్లలకు వచ్చి చదువుకు అందలేదు అనుకుంటే, మీ ఊళ్ళో కాలువలు బాగలేవనుకుంటే, మీ ఊళ్ళో రోడ్డు కావాలనుకుంటే, లేదు నీరు తాగడానికి నీళ్ళు లేవు అనుకుంటే, ఏ అవసరం వచ్చినా ఆ సచివాలయం